హలో హలో, వెల్కమ్ బ్యాక్ టు అదర్ నీ వీడియో. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, ప్రతి ఒక్కరు టైటిల్ థంబ్నైల్స్ వీడియోలోకి అయితే వచ్చారు కదా, మరి వీడియోస్ ఏమిటో ప్రతి ఒక్కరితో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా అలానే మంచిగా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కన బెల్ లైక్ అయితే అలా పెట్టుకోండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఓకేనా, అంటే నేను రెగ్యులర్ గా వీడియోస్ పెడతాను అని చెప్పేసి నేను మాట ఇచ్చి మాట తప్పాను, మీరు కూడా లైక్ కొడతాను అని చెప్పేసి కొట్టకుండా మాట తప్పుతున్నారు, తప్పులేదు. బట్ ఇక్కడ నుంచి అయితే మాత్రం మన ఛానల్లో ప్రతిరోజు ప్రతి ఒక్క కంటెంట్, సో ప్రతి రోజు అంటే కాదు కానీ డే బై డే అయితే మాత్రం ఫుల్ వీడియో, ఒక రోజు షార్ట్ వీడియో, ఒక రోజు ఫుల్ వీడియో మాత్రం కంపల్సరీగా అయితే వచ్చింది. మరి ప్రతిరోజు ప్రతి ఒక్క వీడియో రావాలంటే మీరు ఏదో ఒక ఛాలెంజ్ ఇవ్వాలి. ఛాలెంజ్ ఇవ్వడమా, లేకపోతే ఛాలెంజెస్ వీడియో చేయడమా, లేకపోతే ఫుల్ మ్యాప్ ర్యాంక్ పుషింగ్ వీడియో కావాలా, ఎటువంటి కంటెంట్ కావాలి? కింద కామెంట్ సెక్షన్ కామెంట్ బాక్స్ మీ అందరి కోసం ఓపెన్ చేసే ఉంటుంది కదా. మీకు నచ్చిన కంటెంట్ కానీ లేకపోతే నచ్చిన ఛాలెంజ్ కానీ నాకు ఇవ్వండి అబ్బా. మరి మీరు ఎటువంటి ఛాలెంజ్ ఇచ్చినా ఎటువంటి వీడియో చేయమన్నా నేనైతే ఖచ్చితంగా చేసి చూపిస్తాను. కానీ నేను చేసే ముందుగా మీరు ప్రతి ఒక్కరు మన ఛానల్ ఇంకా ఉన్న కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి మామా, అర్థమైందా? ఎందుకంటే మీకు ఇది ఒక జస్ట్ ఏ లైక్ జస్ట్ ఏ సబ్స్క్రైబ్ అనుకోని మీరు అనుకోవచ్చు, కానీ అది మాకు ఒక మోటివేషన్, ఇంకా మంచి మంచి కంటెంట్ బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. ఓకేనా, ఇప్పుడు మీరు అందరు చూసారు కదా స్టార్టింగ్ లో మరి మున్నా బ్రోల టీము అండ్ అలాగనే మన ఎల్కేజ్ బ్రోల టీమ్ అయితే వచ్చింది. మరి వాళ్ళ టీమేట్స్ మరి రియల్ ఆ ఫేక్ అని తెలుసుకోవాలి. సో ఎందుకంటే ఇక్కడైతే మాత్రం క్రాస్ ఫైట్ అవుతుంది, మనం అయితే ఒక కిల్ అయితే ఎత్తేసాం, కిల్ ఎత్తలేదు. అరే బ్యాక్ సైడ్ రే, ఎప్పుడు రా, నాకు రివైవ్ అనరా, రే పట్టుకొని రా, ఈ పాప కొయ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఏయ్ నా కొడుకు అయిపోయావు, సర్లే ఇంకేముంది రే పడుకో. ఒక అమ్మాయి చేతిలో తెచ్చిపోయావు, చీపు బ్రో నేనంటే కనీసం ఫైర్ చేయక వెనక నుంచి కొట్టింది. అరే కొడితే కొట్టింది, ఇదేంట్రా ఎంత స్పీడ్గా ఉన్నారంట్రా, జస్ట్ ఇప్పుడే కదరా నేను చచ్చిపోయింది. ఓకే గ్రాండ్ మాస్టర్ పుషింగ్ అంటే ఆ మాత్రం ఉండాలి. మరి ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? సో ఫస్ట్ వాళ్ళ అయితే మాత్రం మన మున్నా బ్రో అండ్ అలాగనే ఎల్కేఎస్ బ్రో, వీళ్ళు రియల్గానే వచ్చారా లేకపోతే వాళ్ళ గిల్డ్ మెంబర్స్ వచ్చారా, వాళ్ళ టీమ్మేట్స్ వచ్చారా, ఫస్ట్ వాళ్ళని ఎత్తికి వాళ్ళని అయితే కొట్టాలి. సో ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ ఇందాక కొట్టిన పాప బాగుంది కదా, సో ఒక్కసారి వెళ్ళి ఆ పాపను పలకరించి వెళ్ళిపోతాం. అరే ఒకరికిద్దరు అంటే నేను వచ్చి పలకరిద్దామనే లోపల మా ఊళ్ళు గ్యాంగ్ బ్యాంగ్ అయితే చేశారనమాట. సో ఇద్దరు కలిపి కొట్టేశారు, పర్లేదులే మనం కొడితే ఒకటి మన టీమ్మేట్స్ కొడితే ఒకటి కాదు కదా. సో రివెంజ్ అయితే ఫైనల్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా ఇప్పుడు అక్కడ కట్ చేస్తే డైరెక్ట్గా వచ్చి అబ్జర్వేటర్లో పడ్డాం, అబ్జర్వేటర్లో మొత్తం లూట్ అయితే చేసామన్నమాట. కానీ ఇక్కడ ఎనిమిస్ ఎవరు లేరు, నెక్స్ట్ వచ్చేసి గ్రేవేడ్కి అయితే ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోయి. సో మన ఎంబీజీ పండు బ్రో అయితే ఒక కిల్ అయితే చేశాడనమాట. మరి వాళ్ళ టీమ్మేట్స్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? సో ఐ థింక్ మున్నా బ్రో ఉంటే బాగుందన్నమాట. మరి ఉన్నాడో లేదో చూద్దాం అసలు ఏం జరిగింది. సో లాస్ట్కి నా దరిద్రం ఏంటో కానీ, సో ఇలాంటి స్టంట్లు కానీ సాహసాలు కానీ అన్నీ నాకే అవుతాయి, ఎందుకో నాకు అర్థం కాదు. అది ఎందుకు ఎలా జరుగుతాయంటే నా ఓవర్ రష్. ఓకేనా, ఎనిమిస్ కనిపిస్తే కొట్టడమా లేదా కొట్టించుకోవటమా, ఈ రెండే తెలుసు మనకి ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడే ఓవర్ రష్ అన్నా లేదో నా తిన్నగా ఎర్ర సొక్క ఒకటి వేసుకుని వస్తున్నాడు. సో నా తెలిసి వీళ్ళు మున్నా బ్రోలు అనుకోండి, నేనైతే టీమప్ అయితే చేస్తాం. మరి మనమైతే మన ఒరిజినల్ బండిల్ అయితే వేసుకోలేదన్నమాట. సో మ్యాక్సిమం ఆ బండిల్ వేసుకుంటే గుర్తుపట్టే ఛాన్స్ ఉంది, కానీ వాళ్ళైతే ఆల్రెడీ కిల్ ఫీల్డ్ అయితే చూశారు కదా. ఎందుకంటే నేను M14తో ఒకని కిల్ చేశా. సో వీడు మనల్ని అయితే చూడలేదనుకుంటా, అరే ఎర్ర చొక్క పోల్ చొక్క బ్యాక్ సైడ్ రా. సో మరి మన బ్రోలు తెలుగులు కాదు. సో నేనైతే మాత్రం మన ఎంబీజీ బ్రోల టీం అనుకున్నా, కానీ ఇది మన ఎంబీజీ టీం కాదు. సో మరి ఇంకా ఎక్కడున్నారు మిగతా వీళ్ళ టీమ్మేట్స్ కూడా ఉంటారు. సో ఫస్ట్ అయితే మాత్రం మనం ఈ బొంద మీద, సో అంటే ఈ సమాధి మీద అయితే హోల్డ్ చేద్దాం. బీఆర్లో ఒక మంచి టీం వచ్చినప్పుడు స్ట్రాటజీ కావాలి, అర్థమవుతుందా? సో రష్ వెళ్ళిపోవటం లేకపోతే 1v4 కొట్టేస్తాము అని చెప్పేసి ఓవర్ రష్ ఉండొద్దు, కానీ నేను చెప్తున్నాను కానీ పాటించట్లేదు కదా. సో ఇడైతే తిన్నకు వస్తున్నాడు, ఇది ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం. సో మనం అయితే ఫాస్ట్గా అయితే మాత్రం షార్ట్ రేంజ్కి ఎక్కేళ్ళరే, చాలా డ్యామేజ్ కొట్టాను అబ్బా లిటరలీ. సో ఇంకొక బుల్లెట్ కొడితే అయిపోతాడు. సో కొట్టేయాలి అమ్మా మన చూసాడా. సో వాడికి అంత డ్యామేజ్ చేసినా కూడా మనకి లిటరలీ ఒక 160 బ్లడ్ తెగరేశాడు. అరే ఏదేదో వచ్చేస్తాడు. సో ఈ ఐఫోన్లో మాట్లాడుతూ ఆడితే గేమ్ సౌండ్స్ 0 అబ్బా, ఫుట్ స్టెప్స్ అసలు వినిపించు, మినిమం ఆడలేము. మళ్ళీ మనకైతే సక్సెస్ఫుల్గా రివ్యూ అయితే వచ్చిందనమాట, ఎలా చూసారా. సో పెరుగుతుందనే ఉంది కానీ తగ్గట్లేదు. సో 40 నుంచి 42 అయితే వచ్చిందనమాట. మనమైతే 3 kills అయితే కొట్టేసాం, ఇంకా మన టీంలో కొట్టారు కానీ మన టార్గెట్ మన తెలుకోవాలని కలవాలి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, ఇటు టీమప్ చేస్తాడా కొడతాడా నాకు అర్థం కాల. ఓకే ఇడైతే ఓపెన్లో నిలబడి మషూన్ తింటున్నాడు, క్యా బ్రో క్యా హువా చూసుకోవాలి కదా. సో లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి బ్రో. ఓకే నీకులాగా అంటే సారీ నాకులాగా నేను కూడా ఐఫోన్ అనుకుంటా, ఇంకేం చేయలేం. రే ఎవర్రా మీరంతా, ఎలా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అనమాట, గోరాది ఘోరంగా ఉంది. జోన్ అయితే మాత్రం చాలా అంటే చాలా షింక్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే మాత్రం మన కాడ అయితే ఇది వచ్చేసి స్పెక్టెడ్ రికార్డ్ అనమాట. సో నార్మల్ రికార్డ్ అయితే చేశాను కానీ అది రికార్డ్ అవ్వలేదు అండ్ అలాగనే మన తెలుగులో వచ్చారని చెప్పేసి ఫస్ట్లో అసలు తెలియదు నాకు.
ఓకే ఎనీవే చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ మ్యాచ్ మరి మనం బోయ కొడతామా లేదా. సో ఒకవేళ కనుక మీకు ముందుగానే తెలిస్తే ప్రతి ఒక్కరికి కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, ఈడు మోకో. సో మోకో తెలియనట్టుకుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు కనిపిస్తారా అండ్ అలాగనే మెడికిట్టేస్తున్నాడు. సో ఫైనల్గా మనమైతే ఒక కిల్చోర్ అయితే చేసాం, ఎందుకంటే మనమైతే ఫుల్గా కొట్టలా ఓకేనా, బట్ మనలో అయితే ట్రీట్మెంట్ అయితే ట్రీట్ చేయండి బ్రో. సో ఎవరు క్యూన్ అంట, అమ్మాయిలు వచ్చారు, తెలుగు వాళ్ళు వచ్చారు అండ్ అలాగనే మీకు ఇష్టమైన ప్లేయర్స్ వచ్చారు. అరే ఒకటే మ్యాచ్లో ఇంత గందరగోళం జరుగుతుంది ఏంట్రా, ఒక్క తెలుగు టీం వస్తే ఓకే, ఒకే మ్యాచ్లో మొత్తం అంటే మేము తెలుగు వాళ్ళమే, వాళ్ళు తెలుగే, ఇంకో టీం తెలుగే, మొత్తం ఎంతమంది? సో ఒకే 40 మెంబర్స్లో మొత్తం 12 or 16 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అది బీఆర్ ర్యాంక్లో. మరి ప్రతి ఒక్కళ్ళు విన్ అవ్వాలనే చూస్తారు, ఎందుకంటే తెలుగులో తెలుగు వాళ్ళకి కాంపిటీషన్ పడ్డప్పుడు ఏం జరిగింది, ప్రతి ఒక్కళ్ళు బోయ కొట్టడానికి ట్రై చేస్తారు. మరి ఈ బోయ మన తెలుగు వాళ్ళ టీంలోనే ఒకరికి వెళ్ళిద్దా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కొడతారా? సో ల్యాచ్ వరకు చూడాల్సిందే, తప్పదు. ఎందుకంటే నాకు ఇలాంటి ఒకటే బీఆర్ ర్యాంకుల్లో ఇంతమంది తెలుగు వాళ్ళు రావడం ఫస్ట్ టైం. ఓకే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మమ్మల్ని కొట్టినా మేము వాళ్ళని కొట్టినా లేకపోతే ముగ్గురు కలిపి కొట్టుకున్నా కూడా ఇక్కడ మ్యాటర్ వచ్చేసి అందరం మనం అందరం తెలుగు వాళ్ళు, అర్థమవుతుందా? సో ఫస్ట్ థింగ్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోని పెట్టడానికి ఏడ్స్ పెట్టడానికో లేకపోతే మేము కొట్టేసాము అని మేము తోపులైపోం, వాళ్ళు కొట్టేస్తే వాళ్ళు తోపులైపోరు, సో అందరం కలిసిమెలిసి ఉంటాం ఓకేనా. సో ఎవరికి పర్సనల్గా ఎవరికి గొడవలు లేవు, లేకపోతే ఎవరికి మీద ఎవరికి కక్షలు లేవు ఓకే. సో ఇది జస్ట్ ఒక కంటెంట్ పరంగా పెట్టడం మాత్రమే జరుగుతుంది, లేకపోతే మేమేదో వాళ్ళని కొట్టేసామని గొప్పగానో లేకపోతే వాళ్ళేదో మమ్మల్ని కొట్టేశారని తక్కువగా పెట్టలేదు వీడియో. ఎందుకంటే తెలుగులో ఒకటే బీఆర్ ర్యాంక్లో 50 11లో ఒక 16 మంది 12 మంది మన వాళ్ళే ఉంటే ఆ వచ్చే కిక్కే వేరు, దాని గురించి పెట్టాను కానీ. సో ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంది దాని గురించో లేకపోతే ఇంకా వేరే విధంగా అయితే మాత్రం అస్సలు కాదు. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, మన తెలుగు టీంలోనే ఒకే గేమ్లో 3 టీమ్స్ అయితే ఉన్నాయి, బోయ మాత్రం వేరే వాళ్ళకి వెళ్ళకుండా మన టీంలో ఎవరు కొట్టినా ఓకే, మన టీం కొట్టినా లేకపోతే ఎంబీజీ వాళ్ళ టీం కొట్టినా లేకపోతే హెచ్డిసి వాళ్ళ టీం కొట్టినా, సో మన 3 టీంలో ఒకరికి మాత్రమే బోయ రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా, ఏమంటారు? మరి చూద్దాం, 11 అయితే 25 అయితే ఉందన్నమాట. సో జోన్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ఉంది, మరి ఇక్కడ ఎవరి నుంచి ఎటు నుంచి వస్తున్నారు కూడా ఏమి అర్థం కావట్లా. బట్ ఇప్పటివరకు ఏంటంటే ఇప్పటివరకు మేము మన తెలుగు 2 టీంలు ఉన్నాయి కదా, ఆ 2 టీంలో ఒక్కరిని కూడా కిల్ చేయలేదు, అర్థమవుతుందా? సో ఇదైతే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనలో మనం కొట్టుకుంటే ఏదో ఒక తెలియని బాధ ఫీలింగ్ నాకు ఓకేనా. మనలో మనం కొట్టుకోవడం కాదు, పక్కనలో కొట్టాలి, అది కొంచెం తెలుగులో దెబ్బంటేదో చూపించాలి ఓకేనా. అరే బ్రో హెచ్డిసి పాలు ఎంబీజీ పండును కొట్టేశాడంట, సో మన తెలుగు వాళ్ళకి ఫైట్ అవుతుంది ఎక్కడో నాకు అర్థం కాల. అరే ఏం టార్చర్ రా ఇది, ఇంత జోన్లో 23 ఎలా వెహికల్లో తిరుగుతున్నారు, ఇంకా గ్రెనేడ్ చేస్తున్నారు, ఇక్కడ మాకు ఇంక వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మేమైతే మాత్రం ఒకవేళ వాళ్ళు చచ్చిపోయినా సరే మన టీంలో మన తెలుగు వాళ్ళు దెబ్బంటే చూపించాలి ఓకేనా. మన తెలుగు 3 టీంలుండి కూడా బోయ కొట్టకపోతే ఇది వచ్చేసి చాలా అంటే చాలా సిగ్గు సీట్ అనమాట. ఇంకా చూడండి జోన్ అయితే మాత్రం లాస్ట్కి వచ్చింది, కానీ ఎలావైతే ఇంకా స్టిల్ నా తెలిసి 4 టీంలో 5 టీంలు అయితే ఉన్నాయన్నమాట. నేడు కుక్ చేద్దాం వరే బ్యాక్ సైడ్ చూడ కొట్టేశాడు అబ్బా. సో మనోడైతే మాత్రం వాళ్ళే తీసాడు, మరి రివే అయిపోద్దా లేదా, ఇంకా నేడ్స్ ఘోరంగా ఆడుతున్నారు, ఇంకేం చేయలేం. సో చూద్దాం మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు, సో మన తెలుగు వాళ్ళు అయిపోయినట్టున్నారు అబ్బా నాకు తెలిసి, చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఫస్ట్ మనం అయితే ఇలా అవ్వాలి. సో జోన్ చూసారా చాలా అంటే చాలా ఘోరంగా వస్తుంది, బట్ ఈ ఇంటి పైన ఇంకొక టీం ఉంది అరే. సో ఫస్ట్ అయితే మాత్రం మనం ఫుల్గా హీల్ అవ్వాలి. మరి బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ కనుక వస్తే ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే వస్తుంది. సో మన ముందు ఎవరో ఉన్నారు, సో చాలా అంటే చాలా క్రాస్ ఫైర్ అవుతుంది, ఎవర్రా మీరంతా, సో ఎక్కడి నుంచి కొడుతున్నారు కూడా అర్థం కావట్లా. సో వీడైతే మాత్రం కంప్లీట్ స్క్వాడ్ అయితే ఉన్నట్టుంది, సో మన దగ్గర చెత్త ఏది ఉంటే అదే వేసేద్దాం. సో ఇడు వెహికల్ రే జోన్ లాస్ట్కి వచ్చింది, దిగురా వెహికల్, మీరు ఎక్కడ తయారయ్యారా మీరు దుంపలు తెగ. సో ఫస్ట్ అయితే మాత్రం మనం జోన్లోకి మోవాలి. రే ఇప్పుడు ఏకే లెవెల్ 7 కొడుతున్నాడు ఓకే, మనమైతే మెడికిట్టేసేది స్పాట్ అవుతుంది. రే చాలా అంటే చాలా కష్టం ఉందబ్బా, ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్స్ కూడా ఇంత ఘోరంగా ఆడారు కదరా, ఏంట్రా ఇంత ప్రాణం పెడుతున్నారు నాకు అర్థం కావట్లా. సో మరి మన తెలుగు వాళ్ళు ఉన్నారా చచ్చిపోయారా? సో రైట్ సైడ్ నుంచి అమ్మ ఇవ్వడం రైట్ సైడ్ నుంచి ఇంత సాలిడ్ కొడుతున్నాడు, సో చాలా అంటే చాలా గట్టి కొడుతున్నారు. అరే ఈ క్యారెక్టర్ కొట్టేశాడు, సో మనకైతే డ్యామేజ్ పడిద్దా? సో మనైతే ముందుకు ఒక వాల్ వేసి రష్ అయితే చేయాలి. సో మన టీంలో మేము ఇద్దరమే ఉన్నాం, సో మా టీంలో ఇద్దరు అయితే చచ్చిపోయారనమాట. సో నేనను అల్లు అర్జున్లో మాత్రమే ఉన్నాం, మరి చూద్దాం మరి బోయ వచ్చిద్దా లేకపోతే మిస్ అవుద్దా. అరే మన తెలుగు వాళ్ళు కూడా లాస్ట్లో ఇప్పుడు కూడా ఒకటి చనిపోయాడు అబ్బా, సో మరి ఇంక మన తెలుగు వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. మేమైతే 2 మెంబర్స్ ఉన్నాం, ఇంకా 5 మెంబర్స్ అలా ఉంది, మరి వాళ్ళ సపరేట్ టీమా లేకపోతే ఒకటే టీం అయితే కాదు. సో మొత్తం ఆపోజిట్లో ఒక టీము లెఫ్ట్ ఒకటి, మొత్తం నాకు తెలిసి ఈ 7 మెంబర్స్లో మొత్తం 4 టీమ్స్ అనమాట. సో ముందైతే సో ఎటో ఒకరిని క్లియర్ చేయాలబ్బా, సో లేకపోతే మనమైతే చిక్కును పడతాం అనమాట. సో చూసారు కదా వాళ్ళు కూడా జోన్ 2 జోన్ ఆడుతున్నారు, సో ఎక్కడ బయటకు వస్తున్నావు
చెప్పు, ఇందాక రివెంజ్ తీర్చుకోలేదు కదా, సో ఈ నేమ్ గుర్తుందా? స్టార్టింగ్లో నన్ను అక్కడ కొట్టింది కట్లెస్టాలో, సో ఇప్పుడైతే మనమైతే కొట్టేసాం అనమాట, రివెంజ్ తీర్చుకున్నాం. సో రివెంజ్ కాదు, మనకు కావాల్సింది బోయా. సో మనమైతే మాత్రం రష్కే తెలిపాయి అనమాట, ఫుల్ డ్యామేజ్ అరే బైజన్ బైజన్ బైజన్. సో ఎక్కడి నుంచి వస్తారా అమ్మయ్య, ఫైనల్గా టీం అయిపోవటం. సో ఇప్పుడు మనల్ని అయితే ఫుల్ కిల్ అయితే చేశారు, మరి 1v1 సిచ్యువేషన్ బ్రో. సో తెలుగులో ఒకవేళ మన వాళ్ళు గినకైతే అపోయినట్లో నో ప్రాబ్లం, ఒకవేళ హిందీ వాడు గినకైతే మాత్రం అస్సలు అయితే ఒప్పుకోను అనమాట. సో ఎలాగైనా సరే గేమ్ అయితే పోయేకుంటు అమ్మ వాడి దగ్గర ఏదో గండుందబ్బట్ రోగనో లేకపోతే ఏంటన్నా ఉంది. సో మనోడికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు స్కైల్ రేసాడు. సో స్కైల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది, కానీ లాస్ట్కి మనోడు తెలుగు అయితే కాదు. సో సక్సెస్ఫుల్గా మనమైతే మాత్రం బోయ్ అయితే కొట్టాం. చలో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరు కింద కామెంట్స్లో కామెంట్ ఇచ్చేయండి. ఇంకా ఇప్పటివరకు వీడియోస్ ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మామ, ఎందుకంటే వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా మోటివేషన్ అనమాట. ఇంకా బీఆర్ఎస్ సంబంధించి కానీ లేకపోతే ర్యాంక్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఇంకా చాలా కంటెంట్స్ అయితే ఉన్నాయన్నమాట, రెగ్యులర్గా అప్లోడ్ చేస్తా. ఓకేనా? ఇక్కడ నుంచి అయితే మాత్రం ప్రతిరోజు డే బై డే అయితే మాత్రం రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి నా బెస్ట్ ఇవ్వడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. మరి ప్రతి ఒక్కరు మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం మోటివేట్ చేయండి. ఓకేనా? బై గైస్, బై బై.